హాయ్ అండి, అందరికీ కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు ఎలాగో చూపిస్తున్నానండి. అట్లా కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఒక 7 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో చీరుకున్న ఉల్లి తరగండి. అలాగే పోపుకి మెంతులండి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి, అలాగే పసుపు, కారం, ఉప్పు. అలాగే ఇక్కడ గిన్నె పెట్టేసానండి. పెట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి కోడిగుడ్లు వేసానండి. వేగనిద్దాం, మనకి కోడిగుడ్లు కొంచెం వేగాలి కదా. పసుపు ఉప్పు ఎందుకు వేసానంటే ఆ పోపు వేసేటప్పుడు పోపు గోళ్ళ మీద తొల్లకుండా ఉండడం కోసం వేసానండి. కోడిగుడ్లు అయితే వేగిపోయాయండి. గుడ్లు మనం పక్కకు తీసేసుకుందాం. తీసేసి వెంటనే పోపు అయితే చేసేసుకుందామండి. పోపుకి కావాల్సినవన్నీ చూపించాను కదా, ఆ పోపు ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. పోపులన్నీ వేసేసుకుందామండి ఒకసారి. కరివేపాకు వేయలేదండి, కరివేపాకు ఉల్లిపాయలు వేసినప్పుడు వేస్తాను. మనకి పోపు బాగా వేగనిద్దామండి. అలాగే దీనిలో కొంచెం అల్లం కూడా కొట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఈ పాట అల్లం అయితే తీసుకున్నాను నేను. అలాగే ఇందులో కచ్చా బిచ్చా దంచేసుకోవాలండి, మెత్తగా కాదు అల్లాన్ని. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేద్దామండి. మన పోపు వేగిపోయింది, అందులో ఆల్రెడీ పసుపు వేసాను కదండి. ఇంకొంచెం పసుపు వేసుకున్నా పర్వాలేదు, సరిపోద్ది అనుకుంటే వేసుకోక్కర్లేదు. కానీ ఉప్పు అయితే కొద్దిగా వేసుకుందామండి. ఉప్పు అయితే సరిపోదు మనకి. ఉప్పు కావలసినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇందులో అయితే స్పూన్ 1/2 ఉప్పు పడుతుందండి. మనకు కావాలి అంటే అది మరిగేటప్పుడు ఒకసారి చూసి మళ్ళీ వేసుకోవచ్చండి ఉప్పుని. ఉప్పుకి కొలత అంటే ఏమీ ఉండదు, మన అంచనా ప్రకారం వేసేసుకోవచ్చు. తెలియని వాళ్ళు కొంచెం తగ్గించేసుకొని మళ్ళీ అప్పుడు చూసుకోవచ్చు. మనకి ఇందులో చింతపండు కావాలి కనుక ఈ పాటి చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే కరివేపాకు ఉంచాను కదా, ఇప్పుడు ఈ కరివేపాకు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా వేగేయండి ఇంతవరకు. ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకుందామండి. నేను 1/2 టీ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కనుక ఎక్కువ కారం పట్టదు మనకి. ఒకసారి ఇదంతా కలిపేసుకుందామండి. కలిపి ఇంకొకసారి మూత పెట్టుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు అయితే మగ్గాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. నేను కచ్చా బిచ్చా దంచుకున్న అల్లం ముక్క అండి ఇది. మీకు అల్లం ముక్క చూపించాను కదా, వేసుకుంటే చాలా బాగుంటుందండి అల్లం ముక్క కూడా. అలాగే కోడిగుడ్లు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు చింతపండు రసం కూడా పోసేద్దామండి. అంతా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు కూడా చూసుకుంటే అండి మనకు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకుంటే సరిపోద్దండి. అలాగే ఇందులో నేను మేమైతే ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసులు అయితే బెల్లం వేసుకుంటామండి, మాకు అలా ఇష్టం. అలా అక్కర్లేదు అనుకునే వాళ్ళు కూడా బెల్లం లేకుండా కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది, తినేవాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మా ఇంట్లో మేమైతే ఇలా తింటామండి. ఇది మళ్ళీ మరగనిద్దాం మనం. ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. ఇలా గరిటి జారుగా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇందులో మీకు బెల్లం కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మేమైతే ఎక్కువ స్వీట్ తింటామండి, మాకు అలా ఇష్టం. ఇదండి ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో కలుద్దామండి.